ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆనం ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పెన్షన్ అందించారు. తొలుత సంగం మండలం సిద్దిపురం గ్రామంలోని లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాట ఇస్తే తప్పరని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం తన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని, తర్వాత ప్రతి మాసం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అన్ని కేటగిరీల వాళ్ళకి, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మొత్తాన్ని పంపిణీ చేస్తాము, ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశలో ఈరోజు 1వ తారీఖు మేము 3 మాసాలకు ముందే చెప్పాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, 1వ తారీఖుకంతా ఈ పెన్షన్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ 6 గంటల నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ చూశారు, మరి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి 7,000 రూపాయలను ఇస్తూ, వికలాంగులకు 6,000 రూపాయలను ఇస్తూ ఈ విధంగా ఈ యొక్క మరి పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టాము. ఒక విషయం చెప్పాలి అని అంటే ఇది ఒక మహా ఉద్యమం. ఈ మహా ఉద్యమంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక యజ్ఞం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక పవిత్రమైన యజ్ఞంలో భాగంగానే ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ మేము ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కూడా మొదలుపెట్టాం. దాదాపుగా 65,18,496 మందికి ఇవాళ పెన్షన్ల పంపిణీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పోయిన మాసం 1వ తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి మొత్తం 1,59.38 కోట్లు మాత్రమే. ఈ నెల 1వ తారీఖు రాష్ట్రమంతా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి మొత్తం 4,408 కోట్ల రూపాయలు. ఒకసారి గమనించండి, 1,59 కోట్ల రూపాయలకి 4,408 కోట్ల రూపాయలకు పెంచి ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రమంతా కూడా పేద వర్గాల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నినాదమే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని చెప్పి, సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అని చెప్పి నాడు పార్టీ ఆవిర్భావంలోనే స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ సిద్ధాంతాలను కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం పెన్షన్లన్నీ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పంపిణీ చేస్తున్నాం. 6 గంటలకు మొదలైంది, చివరిగా 6 గంటలైనా 7 గంటలైనా దాన్ని పూర్తి చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా 2-3% కానీ మిగిలి ఉంటే రేపు 6 గంటలకు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది. ఈ మొత్తానికి మొత్తం 24 గంటల లోపల ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ కావాలనేది ఈనాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే విధానం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా అది. కాబట్టి ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కార్యక్రమం
ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం పేదలే ఈ సమాజంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి వారికి ఈ పెన్షన్లని విడుదల చేస్తూ. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.